వెల్కమ్ టు సొగస్ చూడతారు మా ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ శారీ కలెక్షన్స్ చూడడానికి నేను వచ్చేసాను వనస్థలిపురం గీతకృష్ణ బ్రాంచ్లోకి సో ఈరోజు గీతకృష్ణ బ్రాంచ్లో ఉన్న లేటెస్ట్ అండ్ ట్రెండీ శారీ కలెక్షన్స్పై ఓ లుక్ వేద్దాం

ఒక డిఫరెంట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా జరీ అనేది తీసుకున్నామండి అది స్మాల్ అల్పీబ్యూటీ కూడా ఒక డైమండ్ డిజైన్లో లైన్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూగా ఎక్కువ కనిపించేటట్టుగా తీసుకున్నామండి కింద పైన కూడా మనకి ఎడ్జ్లో కూడా పై లో వచ్చినట్టు స్మాల్ గడ్డీ బార్డర్ ఎడ్జ్ ఎడ్జ్లో వచ్చేటట్టు టెంపుల్ బార్డర్ తీసుకున్నాం అలాగే శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి మంచి పర్పుల్ కలర్ టిష్యూ మీద తీసుకున్నామండి అది కూడా జెరీ టిష్యూ జెరీ టిష్యూ మీద తీసుకున్నాం సిల్వర్ తోటి తీసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ ఫినిషింగ్ అనేది కూడా కనిపిస్తుంది ఒక లైన్ అంతా కూడా మనకి తోటి తీసుకున్నామండి బట్స్ డిజైన్ అలాగే ఒక లైన్ అంతా కూడా మనకి సిల్వర్ తోటి తీసుకున్నాం అలాగే ఇందులో వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ తోటి కూడా కొంచెం స్మాల్ మిక్సర్ తీసుకుంటూ ఇక్కడ కూడా మనకి పింక్ కలర్ తోటి కూడా మనం ఇక్కడ కొంచెం మిక్సర్లో తీసుకున్నామండి ఈ టూ ప్లే మిక్సర్ తోటి ఉన్న బుట్టి మనకి జెరీ అండ్ సిల్వర్ మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్లో వస్తుంది కింద పాటు బార్డర్ తీసుకున్నట్టయితే ఒక మీడియం లెంతీ బార్డర్ అనేది కూడా మనం చూడొచ్చు అండి పైపాటులో చూసిన బార్డర్నే కొంచెం లెంతీగా తీసుకున్నాం జెరీ తోటి తీసుకున్నాం ఇంకో బార్డర్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ తోటి తీసుకున్నాం అది బాక్స్లో తీసుకుంటూ మనకి బట్స్ డిజైన్ అనేది కూడా మనం రన్నింగ్ పొజిషన్లో ఉండేటట్టుగా తీసుకున్నామండి అంటే మనకి జరీతోటి సిల్వర్ తోటి టూప్ల మిక్సర్డ్ కూడా ఈ బార్డర్లో మనకి ఆల్ ఓవర్లో వస్తుంది శారీలో మనం పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి అది కూడా పింక్ కలర్ తోటి తీసుకున్నాం పళ్ళు పాటు అంతా కూడా మనకి పింక్ కలర్ తోటి తీసుకున్నాం దాంట్లో కూడా మనకి క్రీపర్ డిజైన్ మ్యాంగో డిజైన్ మీడియం సైజ్ తీసుకుంటూ ఎడ్జ్లో వచ్చేటప్పటికి ఆపోజిట్ పొజిషన్ వచ్చేటట్టుగా మనకి మ్యాంగోనే కొంచెం బ్రాడ్ సైజ్తో తీసుకున్నాం శారీకి మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి సేమ్ మనకి పళ్ళులో బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ ఏదైతే ఉందో అదే కలర్ తీసుకున్నామండి ఎడ్జ్లో వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ స్పాట్ బార్డర్స్ మనకి గోల్డ్ అండ్ పింక్ తోటి తీసుకున్నామండి సారీ మనకి ఇలా ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా కలర్ కాంబినేషన్ కానీ మనకి డిజైన్ బోర్డర్స్ అన్ని కూడా డిఫరెంట్ మోడల్ అండి సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఈ సారీ కాస్ట్ వచ్చి మేడం వేల ఆరు వందల తొంభై మేడం సో వీర చూసారు కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కే మనకి వనస్థిలీపురం గీతాకృష్ణ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు సారీ సో ఇప్పుడు చూస్తున్నామండి ఇప్పుడు వచ్చేసి మనకి ఉప్పాడ దాక్షాయిని పట్టం అండి ఆ లేటెస్ట్ మోడల్ అండి మనకి అందులో కూడా మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ అంతా కూడా సారీ కలర్ కాంబినేషన్ తీసుకుంటే మనకి ఆరెంజ్ లోనే మనకి గోల్డ్ కలర్ మిక్సర్ తోటి డబల్ షేడ్ తోటి తీసుకున్నాం సారీ శారీ పైపాట్ బార్డర్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మీద తీసుకున్నాం దాని మీద కూడా జరి అంతా కూడా సెల్ఫ్ లో తీసుకున్నామండి అది కూడా మనకి ఏంటంటే ఒక స్పార్కిల్ టైప్ వచ్చేటట్టుగా మనకి కలనెత్తి తోటి వచ్చేటట్టు తీసుకుంటూ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సిల్వర్ అండ్ ప్లాటినం ప్లాటినమ్ కూడా ఒక కడ్డీ బార్డర్ అనేది వైట్లో తీసుకున్నాం అలాగే శారీ బాడీ పార్ట్ అంతా కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్ మీద తీసుకున్నాం అది కూడా మనకి కలనైతో రావడం వల్ల చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ షేడింగ్ అనేది కనిపిస్తుందండి అలాగే ఒక లైన్ అంతా కూడా ఒక ఫ్రూట్ టైప్ డిజైన్ అంతా కూడా మనకి లెవెండర్లోనే గోల్డ్ హైలైట్ అయితే తీసుకున్నాం ఇంకోటి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఫ్రూట్ డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నామండి కింద వచ్చేటప్పటికి లీప్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తోటి వచ్చింది అలాగే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సిల్వర్ లైన్స్ కూడా ఒక ఫోర్ లైన్స్ అనేది కూడా మనం మిడిల్లో తీసుకున్నాం అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది ఆల్ ఓవర్ వస్తుందండి ఈ శారీకి కిందపాటు బార్డర్ కూడా సేమ్ పైపాట్లో చూసిన యాజ్ ఇస్ బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ మనం తీసుకున్నామండి సేమ్ బార్డర్ అనేది మనకి కిందపాట్లో ఆల్ ఓవర్లో వస్తుంది శారీలో మనం పళ్ళు పాటు తీసుకున్నట్టయితే మనకి కొంచెం డార్క్ పింక్ మీద తీసుకున్నామండి అది కూడా ఒక డిఫరెంట్ షేడ్ తీసుకుంటూ మనకి ఆ ఎడ్జిలో వచ్చినప్పటికి ఒక ఎడ్జిలో వచ్చేటప్పటికి ఎలిఫెంట్ అండ్ హార్స్ డిజైన్ అలాగే ఇట్ సైడ్ వచ్చేటప్పటికి ఒక ఫ్రూట్ డిజైన్ అనేది మనకి ఒక బార్డర్లోనే మనకి జరిగే టైప్ తీసుకున్నాం మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది కూడా మనకి పింక్ మీద తీసుకున్నామా సారీ మనకి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు పార్ట్లో ఏదో ఉందో అదే కలర్ కాంబినేషన్ పింక్ తీసుకుంటూ శారీలో ఉన్న బోర్డ్స్ హ్యాండ్స్ పార్ట్లో తీసుకున్నాం అండి సారీ టోటల్ మనకి ఎలా ఉంటుంది ఇందులో మోడల్స్ డిజైన్స్ కలర్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి షోలో కాబట్టి మనం ఓటీ రెండు చూపిస్తున్నామండి అదే మీరు షోరూమ్ వచ్చినట్టయితే చాలా మోడల్స్ చూడవచ్చు సో ఈ సారీ కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చి మనకి నాలుగు వేల యాభై రూపాయలు సో వియర్స్ చూసారు కదా ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి మనకి వనస్థలిపురం గీతాకృష్ణ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ సారి కనుక మీకు నచ్చినట్టు గీతాకృష్ణ బ్రాంచ్ విజిట్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయచ్చు మీకు సారీ చూద్దామండి సో ఇప్పుడు ఏం సారీ చూస్తున్నామండి ఇప్పుడు మనం చూడబోయే శారీ పేరు వచ్చి మేడం మనకి ఫ్యాన్సీలో లేటెస్ట్ మోడల్ మేడం ఆగ్రా ఫ్యాన్సీ అంటే మంచి ఆనంద బ్లూకి మంచి రాణి పింక్ అనేది మనం తీసుకున్నామండి అండి బార్డర్ పాల్యూ బ్లౌజ్కి సారీ పైపాట్ బార్డర్ అంతా కూడా మనకి ఆనంద బ్లూ మీద తీసుకున్నాం ఒక స్మాల్ బార్డర్ అనేది కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకుంటూ లో వచ్చేటప్పుడు యాంటిక్ జరిగితే ఒక టెంపుల్ బోర్డర్ కూడా మనకి డిజైన్ చేస్తాం అలాగే బాడీ పార్ట్ అంతా కూడా మనకి మంచి ఆనంద బ్లూ తీసుకున్నామండి దాని మీద కూడా ఒక డిఫరెంట్ డిజైన్ పైథానిక్ స్టైల్ అలాగే మనకి ఇక్కడ స్టైల్ మిక్స్డ్ వచ్చేటట్టు తీసుకుంటూ అది కూడా యాంటిక్ జరిగితే డైమండ్ డిజైన్ ఇక్కడ వచ్చేటప్పుడు ఒక స్మాల్ డైమండ్ తీసుకున్నామండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది మనకి శారీలో ఆల్ ఓవర్లో వస్తుంది ఈ సారీకి మనకి కింద పాటు బార్డర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా హైలైట్ ఇచ్చేటటువంటి బార్డర్ అది కూడా రాణి పింక్ మీద మనకి సిల్వర్ వచ్చేటప్పటికి మనకి అడ్డంలో వచ్చేటట్టుగా డిజైన్ అనేది మనకి జరీతో తీసుకున్నారు లోటస్ డిజైన్ కూడా మనకి సిల్వర్ అని జరీతో మనకి మిక్సర్డ్లో తీసుకున్నాం శారీకి మనం పళ్ళు పాటు తీసుకున్నట్టయితే మనకి షార్ట్ పళ్ళు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చండి ఆ షార్ట్ పళ్ళులోనే మనకి టూ ఫ్లవర్ బంచెస్ వచ్చేటట్టుగా మనకి కింద బార్డర్ నుంచి దాకా తీసుకున్నాం అది షార్ట్ పళ్ళు మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ మనకి టిష్యూ మీద తీసుకున్నామండి శారీలో బ్లౌజ్ మనకి చాలా డిఫరెంట్గా వచ్చిందండి అది కూడా స్మాల్ అల్పి బుట్టి డ్రాప్ టైప్ డిజైన్ తీసుకున్నాం ఎంబో స్టైల్లో తీసుకున్నాం బార్డర్స్ కూడా మనకి సేమ్ సెల్ఫ్లోనే తీసుకున్నాం అండి శారీ టోటల్ మనకి ఎలా ఉంటుందండి ఇందులో మోడల్స్ డిజైన్స్ కలర్స్ అనేవి కూడా మనకి త్రీ షోరూమ్స్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి సో ఈ సారీ కాస్ట్ ఎంతండి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మేడం సో చూసారు కదా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్కే ఈ బ్యూటిఫుల్ సారీ మనకి వనస్థిపురం గీతాకృష్ణ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయచ్చు నెక్స్ట్ సారీ చూద్దామండి సో సో ఏం సారీ చూస్తున్నాం మనం చూడబోయే శారీ పేరు మనకి నీమ్ జెరీ ఫ్యాన్సీ అంటామండి అండి దీని స్ట్రక్చర్ తీసుకున్నట్టు మనకి కొంచెం ఆర్గంజం స్ట్రక్చర్ లో తీసుకున్నాం సారీ కలర్ కూడా మనకి పీచ్ కలర్ లో తీసుకున్నాం అండి సెల్ఫ్ కలర్ సింగల్ కలర్ లో ఉంటుంది అలాగే పైపాట్ బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ బార్డర్ అనేది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం పైన కింద కూడా స్మాల్ అల్పీ బూటీ అనేది లైన్స్లో తీసుకుంటూ మిడిల్లో జిగ్ జిగ్జాగ్ టైప్లో మనం సిల్వర్ డిజైన్ తీసుకున్నాం అండి అలాగే బాడీ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ మీద తీసుకున్నాం దాని మీద కూడా మ్యాటీ వర్క్ అనేది కూడా ఒక డిఫరెంట్ లక్నో వర్క్లోనే ఒక కొంచెం సిల్వర్ స్పార్కిల్ టైప్ మిక్సర్ చేస్తూ వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్లో తీసుకున్నాం ఈ శారీలో మనకి కిందపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి పీచ్ కలర్ మీద మనకి సిల్వర్ బార్డర్ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది అది కూడా సెల్ఫ్లో డీసెంట్గా కనిపిస్తుందండి మనకి పైపాటులో చూసిన కింద ఎంతపాటులో ఎడ్జ్లో తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి టూ బాదం షేప్లోనే ఒక బర్స్ డిజైన్ అనేది కూడా మనం ఇందులో సిల్వర్ తోటి తీసుకున్నాం అండి ఈ శారీలో ఇంకా పళ్ళు పాటు అంటూ ఉండదండి ఇంకా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మ్యాటీ వర్క్ అనేది తీసుకున్నాం ఫ్లవర్ బంచెస్ టైపు అదే లాస్ట్లో వచ్చినప్పటికీ మనకి స్మాల్ పైపింగ్లోనే కొంచెం టాజిల్ టైప్లో గ్రే గ్రే అండ్ పింక్ తోటి తీసుకున్నామండి ఈ శారీకి బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి ఎలా వస్తుందండి కలర్ అనేది కూడా కొంచెం మనకి కనకాంబరం కలర్ మీద తీసుకున్నామండి శారీలో వచ్చిన వర్క్ స్మాల్లో తీసుకున్నామండి ఇది ఓకేనా అండి శారీ టోటల్ ఎలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో లేటెస్ట్ మోడల్ అండి సో ఈ సారీ కాస్ట్ ఎంత ఎనభై ఐదు రూపాయలు మేడం సో వ్యూర్ చూసారు కదా చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సారీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకి వనస్థలిపురం గీతాకృష్ణ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ సారి కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయచ్చు గీతకృష్ణ వారికి త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది సో ఈ బ్రాంచ్లో వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మెయిన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మనకి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అవైలబుల్గా ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది అండ్ థర్డ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కుక్కట్పల్లి కేపీహెచ్పి చట్నీస్ ఆపోజిట్లో ఉంది సో ఈ టూ బ్రాంచెస్లో వచ్చేటప్పటికి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి పెళ్లి శారీస్ పెట్టుబడి సారీస్ అన్ని మనకి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయి సో వియర్స్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నియర్ బై గీతాకృష్ణ బ్రాంచ్ ని విజిట్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ శారీ కలెక్షన్స్ సో ఇప్పుడేం శారీ చూస్తున్నాం ఇప్పుడు మనం చూడబోయే శారీ పేరు మేడం మనకి కోహ్నూర్ ఫ్యాన్సీ అంటామండి ఓకే దానికి మన కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే లెమన్ ఎల్లో అండ్ మనకి మంచి పింక్ కలర్ తో తీసుకున్నామండి కలర్ కాంబినేషన్ పైపాట్ బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ అనేది ఒక డిఫరెంట్ షేడ్ లో తీసుకుంటూ దాని మీద కూడా ఒక ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చేటట్టు తీసుకున్నామండి అది కూడా ఏంటంటే జుంకీ ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుంటూ ఒక కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నాం అది కూడా గోల్డ్ జరీతో తీసుకోవడం వల్ల ఈ కలర్ మీద వచ్చేటట్టు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి అలాగే శారీ మనకి బాడీ పార్ట్ అంతా కూడా మంచి లెమినైన్లో మీద తీసుకున్నాం దాని మీద కూడా ప్లాటినం జరిగితో ఒక జిగ్జాగ్ టైప్ స్టైల్లో ఒకటి వచ్చి బ్రాడ్ డిజైన్ ఒకటి వచ్చి స్మాల్ లైన్స్ అనేది కూడా మనం స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా తీసుకున్నామండి ఈ శారీలో మనకి కింద పాటు బార్డర్ అయితే అసలు శారీ మనకి డిఫరెంట్గా కనిపిస్తుందండి హైలైట్ బార్డర్ అనేది మనం ఇందులో చూడొచ్చు అంటే ఒక టెన్ థౌసండ్ రూపీస్ పట్టులో వచ్చే బార్డర్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసే ఈ శారీలో అది కూడా మనకి టూ వేరియేషన్ తోటి తీసుకున్నామండి అండి పైపాటులో చూసిన బార్డర్ని ఒకటి మీడియం సైజులో ఇక్కడ తీసుకున్నాం మళ్ళీ కింద పాటలో కూడా మనం తీసుకున్నామండి మిడిల్ వచ్చేటప్పటికి కడ్డీ బార్డర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం శారీ మనకి పళ్ళు పాటు కూడా ఇదంతా పింక్ మీద తీసుకున్నాం అది కూడా హాఫ్ మీటర్ షార్ట్ పళ్ళు తీసుకుంటూ మనకి సిల్వర్ జెరీ అనేది కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాం దాని మీద సర్కిల్ డిజైన్ దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్ కూడా పింక్ కలర్ ఎక్కువ కనిపించేటట్టు తీసుకున్నామండి శారీకి బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా అది కూడా మనకి పింక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ మీద స్మాల్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చినట్టు తీసుకున్నాం అది కూడా సెల్ఫ్ లో తీసుకున్నాం అండి గ్రాండ్ గా ఉండే సారీలో మనకి ఇది ఫస్ట్ ఉంటుంది సో ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చి మేడం మనకి రెండు వేల నూట అరవై ఐదు రూపాయలు మేడం సో చూసారు కదా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే ఈ బ్యూటిఫుల్ సారీ మనకి వనస్థలిపురం గీతాకృష్ణ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ సారి కనుక మీకు నచ్చినట్టు వనస్థలిపురం గీతాకృష్ణ బ్రాంచ్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెక్స్ట్ అండి చూద్దామండి సో ఇప్పుడేం శారీ చూస్తున్నాం అండి ఇప్పుడు మనం చూడబోయే శారీ చాలా డిఫరెంట్ శారీ అండి ఫ్యాన్సీలోనే లేటెస్ట్ మోడల్ ఇది మనకి అమరావతి ఆర్గంజా ఫ్యాన్సీ అంటామండి ఇది లేటెస్ట్ మోడల్ అలాగే కలర్ కాంబినేషన్ తీసుకుంటే మనకి ప్యారెట్ అండ్ రేడియం షర్ట్ మిక్సర్ తోటి మనం గ్రీన్ లో తీసుకున్నాం పైపర్ట్ బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ బోర్డర్ అనేది స్మాల్ అల్పి పూటి అనేది కూడా ఒక స్మాల్ జెరీ తోటి మనకి కూడా సిల్వర్ తోటి తీసుకున్నామండి అది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ బార్డర్ అనేది తీసుకున్నాం పైన ప్లెయిన్ కూడా మనకి గ్రీన్ తోటి తీసుకున్నాం అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద ఒక మల్టీ కలర్ ఫ్లవర్ బంచెస్ అనేది సిల్వర్ థ్రెడ్ వర్క్ అలాగే మనకి ఇక్కడ వచ్చినప్పటికీ డార్క్ గ్రీన్ లెమెన్ తోటి కూడా మనకి మల్టీ కలర్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ తీసుకున్నామండి అది మూడు లైన్లో మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా ఆల్ ఓవర్లో తీసుకున్నాం ఈ సారీకి మనకి కిందపాటు బార్డర్ వచ్చేటప్పటికి మీడియం లెంత్ బార్డర్ కూడా తీసుకున్నామండి పైపాటులో వచ్చిన బార్డర్ ఎడ్జిల్లో తీసుకుంటూ మిడిల్లో వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ లతల్ టైప్లో మనకి ఒక బాక్స్ టైప్ వచ్చేటట్టుగా మనం అవుట్లైన్ అంతా కూడా గ్రీన్ కనిపించేటట్టుగా డిజైన్ చేసామండి సారీలో మనం పళ్ళు పాటు తీసుకున్నట్టయితే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకున్నామండి అది కూడా సిల్వర్ టిష్యూ లైన్స్ అనేది కూడా మనం అక్కడ తీసుకున్నాం అది కూడా మనకి ఆఫ్ మీటర్లో తీసుకున్నామండి సారీలో బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్లో తీసుకున్నామండి అది గ్రీన్ కలర్ తీసుకున్నాం ప్లెయిన్ తీసుకున్నాం శారీలో ఉన్న బోర్డ్స్ హ్యాండ్స్ పాట్లో తీసుకున్నాం సారీ టోటల్ మనకి ఎలా ఉంటుందండి ఇది ఇందులో కలర్స్ మోడల్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఒక వెయ్యి రెండు వందల రూపాయలు సో వీయ చూసారు కదా చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కి మనకి వనస్థలిపురం గీతాకృష్ణ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ సారీ చూద్దామండి సో ఇప్పుడేం సారీ చూస్తున్నాం అండి మనం చూడబోయే శారీ పేరు మేడం మనకి బెల్గా ఫ్యాన్సీ అండి ఓకే సారీ మనకి వచ్చేసి మంచి స్కై బ్లూ కి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నామండి పైపాట్ బార్డర్ అంతా కూడా మనకి నేవీ బ్లూ మీద తీసుకున్నాం అది కూడా మనకి త్రీ తోటి మనకి బార్డర్ అనేది తీసుకున్నామండి ఒకటి స్మాల్ గడ్డీ బార్డర్లోనే లైన్స్ జరీతో తీసుకుంటూ కింద వచ్చేటప్పటికి ఒక జ్యువెలరీ స్టైల్లో వచ్చేటప్పటికి ఒక బార్డర్ మిడిల్లో లో ఒక ఫ్లవర్ డిజైన్ బాక్సెస్లో తీసుకున్నామండి ఈ చిన్న బార్డర్ అనేది మనకి పైపాట్లో ఆల్ ఓవర్లో వస్తుందండి అలాగే శారీ బాడీ పార్ట్ అంతా కూడా మంచి స్కై బ్లూ మీద స్మాల్ అల్పీ బుటీ అనేది కూడా యాంటిక్ జరీతో తీసుకున్నాం అది కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్లో వస్తుంది ఈ శారీలో కింద పార్ట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి ఈ బ్లూకి మనకి నేవీ బ్లూ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా కొత్తగా అనేది కాంబినేషన్ అనేది మనం చూస్తున్నామండి పైపాట్లో పైపాటులో చూసిన బార్డర్కి ఎంతపాటులో ఎడ్జ్లో తీసుకున్నాం అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఒక బార్డర్ అనేది సర్కిల్ డిజైన్ తీసుకుని దాంట్లో కూడా స్మాల్ పెటల్స్ వచ్చేటట్టుగా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది యాంటీక్ తోటి తీసుకున్నాం సారీ మనకి పళ్ళు పాటు తీసుకున్నట్టయితే మనకి హాఫ్ మీటర్ పళ్ళు మనకి యాంటిక్ జరీ తోటి తీసుకున్నామండి అది కూడా మనకి కిందపాటు లో వచ్చిన డిజైన్ మనకి సర్కిల్ డిజైన్ అనేది హెడ్జ్ లో తీసుకున్నాం మిడిల్ లో వచ్చినానికి బాదం షేప్ తోటి యాంటిక్ తోటి తీసుకున్నామండి ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి జరీ తోటి తీసుకున్నామండి నేవీ బ్లూ బ్యాక్ గ్రౌండ్ మీద తీసుకుంటూనే యాంటిక్ జెరీ తోట ఒక స్మాల్ లైన్స్ అదే స్మాల్ మనకు ఒక బ్రిక్ టైప్ డిజైన్ ఒక ప్లవర్ టైప్ డిజైన్ కూడా మనం ఇందులో తీసుకున్నామండి సారీ టోటల్ ఎలా ఉంటుందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నామండి సారీ సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఒక వెయ్యి ఏడు వందల పది రూపాయలు మేడం సో వియాస్ చూసారు కదా చాలా చాలా స్మూత్ గా ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మనకి వనస్థలిపురం గీతకృష్ణ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్టయితే వనస్థలిపురం గీతకృష్ణ బ్రాంచ్ విజిట్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ సారీ చూద్దామండి సో ఇప్పుడేం సారీ చూస్తున్నామండి మనం చూడబోయే శారీ పేరు వచ్చి మేడం మనకి దార్వాడ సీకో అంటామండి ఓకే శారీ కలర్ కాంబినేషన్ తీసుకుంటే మంచి డార్క్ నాచు గ్రీన్ మీద తీసుకున్నాం అండి దానికి కలర్ తోటే బ్రిక్ షేడ్ మిక్స్ తోటి తీసుకున్నాం బార్డర్ పైపాట్ బార్డర్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మీద తీసుకుంటూ లో వచ్చేటప్పటికి మనకి బ్రిక్ షేడ్ ఆరెంజ్ మిక్సర్ తోటి ఒక స్మాల్ పైపింగ్ తీసుకున్నామండి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ అనేది కూడా జిగ్డాక్ టైప్ తీసుకుంటూ మిడిల్ లో వచ్చినప్పటికి జిగ్డాక్ డిజైన్ కనిపిస్తుందండి కాబట్టి ఇక్కడ లో వచ్చేటికి మనకి ఒక తోరణం టైప్ డిజైన్ తీసుకున్నాం అలాగే మనకి బాడీ పార్ట్ అంతా కూడా మంచి డార్క్ నాచి గ్రీన్ మీద తీసుకున్నామండి అది కూడా మనకి సెల్ఫ్ డోరియా అనేది కూడా మనకి వీవింగ్ లోనే వచ్చేస్తుంది డిజైన్ తీసుకున్నట్టయితే యాంటిక్ జరీ ఫ్లవర్ డిజైన్ ఒకటి ఒక పింక్ అలాగే ఇంకో చోట మనకి సిల్వర్ జరీ దాంట్లో వచ్చేటప్పుడు ఆరెంజ్ తోటి మనం తీసుకున్నాం ఆల్టర్నేట్గా మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్లో వస్తుంది ఈ టూ డిజైన్స్ కూడా శారీలో మనకి కిందపాటు బార్డర్ తీసుకున్నట్టయితే పైపాట్లో తీసుకునే ఇస్ బార్డర్ అనేది మనకి కిందపాటులో తీసుకున్నాం అండి శారీలో పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఒక టెన్ సెంటీమీటర్ పళ్ళు అనేది మనకి ఒక గోల్డెన్ లేయర్ టైప్ తీసుకున్నామండి దాంట్లో మనకి సిల్వర్ కట్వర్క్ స్టైల్లోనే ఒక డిఫరెంట్ డిజైన్ అనేది తీసుకున్నాం ఒకటి వచ్చేటప్పటికి మనకి జరీతో పింక్ ఒకటి వచ్చేటికి సిల్వర్తో ఆరెంజ్ అనేది మనం మిక్సర్లో తీసుకున్నామండి అలాగే శారీలో బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ యాసీజ్ అండ్ ఇది మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం సేమ్ బాడీలో ఉన్న కలర్ కాంబినేషన్ గ్రీన్ ఏదైతే ఉందో అదే ప్లేన్ లో తీసుకుంటూ శారీలో వచ్చిన బోర్స్ హ్యాండ్ స్పాట్ లో తీసుకున్నాం అండి సారీ చాలా సాఫ్ట్ మెటీరియల్ లో మనకి మోడల్ అనేది కొత్తగా వచ్చింది ఇది ఇందులో కలర్స్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి సో ఈ సారీ కాస్ట్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చి మేడం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మేడం సో వియా చూస్తారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వనస్థలిపురం గీతకృష్ణ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ గనుక కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు కొరియర్ అవైలబిలిటీ ఉంది సో గీతకృష్ణ వారికి త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది సో ఈ బ్రాంచ్లో వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మనకి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అవైలబుల్గా ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది అండ్ థర్డ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి కుక్కట్పల్లి కేపీహెచ్పి చట్నీస్ ఆపోజిట్లో ఉంది సో ఈ టూ బ్రాంచెస్లో వచ్చేటప్పటికి మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అవైలబుల్గా ఉంటాయి పెళ్లి శారీస్ పెట్టుబడి సారీస్ పట్టు శారీస్ అన్ని మనకి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయి సో గీతకృష్ణ వారి ఎపిసోడ్ మనం సొగస్తున్నారు మనలో మండే టు సండే వస్తుంది టెన్ థర్టీ టు లెవెన్ మనకి వస్తుంది సో అందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపిస్తారు సో వియర్స్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నియర్ బై గీతకృష్ణ బ్రాంచ్ విజిట్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సారీ కలెక్షన్స్ ఇప్పుడు ఏం సారీ చూస్తున్నాం అండి మనం చూడబోయే శారీ ఫ్యాన్సీ అండి ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇక్కడ చూస్తున్నాం సారీ పైపాటు బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ కడ్ బోర్డర్ తీసుకున్నాం అండి పైన కొంచెం ప్లెయిన్ అనేది లెమనెల్లలో తీసుకున్నాం అలాగే బాడీ పార్ట్ అంతా కూడా మనకి మంచి లెమెనెల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ అనేది తీసుకున్నామండి ఈ లెమనెల్లో కూడా మనకి సెల్ఫ్ డోరీ అనేది కూడా మనకి ఈ శారీలో సెల్ఫ్లో ఉంటుంది డిజైన్ తీసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ క్రీమ్ కలర్ తోటి ఒక బంచెస్ అలాగే మనకి క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ తోటి ఒక బంచెస్ అనేది ఆల్టర్నేట్గా ఈ టూ కలర్స్ వేరియేషన్ తోటి శారీ డిజైన్ అంతా కూడా మనం డిజైన్ చేసాం ఈ శారీలో మనకి కింద పాటు బార్డర్ తీసుకున్నట్టయితే గ్రీన్ కలర్ తోటి తీసుకున్నామండి దాని మీద మిర్రర్ వర్క్ అలాగే ఒక స్టోన్ కూడా మనకి హనీ కలర్ తోటి తీసుకుంటూనే పైపాట్లో ఉన్న కడ్డీ బార్డర్ సిల్వర్ తోటి కొంచెం బ్రాడ్ సైజ్లో బార్డర్ అనేది తీసుకున్నామండి పళ్ళు పాటు కూడా మనకి షార్ట్ పళ్ళు అనేది గ్రీన్ కలర్ తోటి తీసుకున్నామండి దాని మీద కూడా లైన్ వేజ్లోనే మనకి ప్రింటెడ్ మ్యాంగో డిజైన్ లైన్స్ అనేది కూడా గ్రీన్ తోటి తీసుకున్నాం శారీలో బ్లౌజ్ కూడా సేమ్ అండి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం అలాగే మనకి గ్రీన్ కలర్ తీసుకుంటూ శారీలో వచ్చిన బార్డ్స్ హ్యాండ్ స్పాట్లో తీసుకున్నామండి సారీ చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి లేటెస్ట్ మోడల్ ఇది ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి షోలో కాబట్టి ఒకటి రెండు మనం చూపిస్తున్నామండి సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఈ సారీ కాస్ట్ వచ్చి మేడం ఎనిమిది వందల తొంభై ఐదు అండి సో వ్యూ చూసారు కదా చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్కే మనకి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంది ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేయచ్చు నెక్స్ట్ సారీ చూద్దామా సో ఇప్పుడు ఏం శారీ చూస్తున్నాం అండి ఇప్పుడు మనం చూసే శారీ మనకి సిల్వర్ టిష్యూ ఫ్యాన్సీ అండి లేటెస్ట్ మోడల్ అండి మనకి సిల్వర్ టిష్యూ అంటే స్టీల్ యాష్ కలర్ అలాగే రెడ్ కలర్ తోటి మన కాంబినేషన్ అనేది తీసుకున్నాం పైపాట్ బోర్డర్ అంతా కూడా రెడ్ కలర్ తోటి మనకి ప్రింటెడ్ ప్లెయిన్ తీసుకున్నామండి పైపాట్ లో తీసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ ప్లెయిన్ లో తీసుకుంటూ దాంట్లో స్మాల్ డోరియా టైప్ లో డిజైన్ తీసుకుంటూ లో వచ్చి సిల్వర్ కడ్డీ బార్డర్ అనేది మన లైన్ లో తీసుకున్నామండి అలాగే బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ టిష్యూ మీద తీసుకున్నాం దాని మీద కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ మిక్సర్ తోటి వచ్చేటట్టుగా శారీలో మనకి సెల్ఫ్ జెరీ చెక్స్ కూడా సిల్వర్లో తీసుకున్నామండి ఈ త్రీ డిజైన్స్ కూడా ఈ శారీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్ ఓవర్లో వస్తుంది ఈ శారీకి మనకి కిందపాటు బార్డర్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్ అనేది కూడా మనకి కొంచెం మీడియం బార్డర్ అంటే ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ తీసుకుంటూ పైపాటులో వచ్చిన కడ్డీ బార్డర్ ఏదో సిల్వర్లో మనకి ఎడ్జిలో తీసుకున్నామండి శారీలో మనం పాటు తీసుకున్నట్టయితే షార్ట్ పళ్ళు అనేది అండి ఇక్కడ మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దాంట్లో మనకి సిల్వర్ జెరీ చెక్స్ తీసుకున్నాం ఎడ్జిలో వచ్చేటప్పటికి కడ్డీ బార్డర్ అనేది కూడా బోర్డర్లో తీసుకున్నాం మనకి రెడ్ అండ్ పింక్ కలర్ మిక్సర్ తో తీసుకున్నామండి బ్లౌజ్ అనేది దాని మీద కూడా సిల్వర్ అనేది మనకి అడ్డంలో వచ్చేటట్టుగా మనకి లైన్స్ తీసుకున్నామండి సారీ టోటల్ మనకి ఎలా ఉంటుంది అండి ఇది లేటెస్ట్ మోడల్ ఇందులో కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్లో మనకి చాలా కొత్త మోడల్ అండి ఇది సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఈ సారీ కాస్ట్ వచ్చినా మనకి చాలా తక్కువ రేట్లో వచ్చింది మేడం ఐదు వందల అరవై ఐదు రూపాయలు అండి ఇది సో వీఆర్స్ చూసారు కదా ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే చాలా చాలా రీజనబుల్గా ఉంది కదా ప్రైస్ సో ఈ సారి మనకి వనస్థలిపురం గీతకృష్ణ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది ఈసారి కనుక మీకు నచ్చినట్టయితే వనస్థలిపురం గీతకృష్ణ బ్రాంచ్ని విజిట్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ వరకు కూడా ఆర్డర్ ప్లేస్ చేయచ్చు సో మల్లికార్జున గారు మనకి గీతాకృష్ణ అన్ని బ్రాంచెస్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఓకే మేడం మనకి హైదరాబాద్ సిటీలో వచ్చి మనకి గీతాకృష్ణ అనే బ్రాంచ్లు మనకి మూడు ఉన్నాయండి వనసిల్పురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉందండి ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అనేది దీంట్లో మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఉమెన్స్కి సంబంధించిన ఆల్ వెరైటీ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి శారీస్ వచ్చేసి ఆ ప్రత్యేకమైన కౌంటర్లో ఆఫర్ అనేది మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్తున్న శారీస్ మీరు పర్చేజింగ్ చేసినట్టయితే మీరు కట్టవలసిన అమౌంట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తున్న శారీస్ అనేది మీ సొంతం అవుతాయి అలాగే ఇంకో బ్రాంచ్ వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన ఉందండి ఇంకో బ్రాంచ్ వచ్చేసి మనకి కేపిఎస్బీ కుట్బల్లి చట్నీస్కి ఆపోజిట్లో ఉంది ఈ టూ షోరూమ్స్లో కూడా మనకి శారీస్ అనేవి పెళ్లి పట్టు చీరలు పెట్టుబడి చీరలు అలాగే హోల్సేల్ రేట్గా మీకు లభిస్తాయండి ఇక్కడ వచ్చి మనకు ప్రత్యేకమైన కౌంటర్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది కూడా మనం శారీస్లో పెట్టాం ఇది ఎలాగంటే మనకి థౌజండ్ రూపీస్ బిలో ఉన్న శారీ మీరు పర్చేజ్ చేసినట్టయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సేమ్ వాల్యూ ఉన్న శారీ అనేది మీకు ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు అలాగే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో అంతా కూడా మీరు ట్వంటీ రూపీస్ పే చేస్తే సేమ్ వస్తున్న శారీస్ అనేది మనకు ఫ్రీగా వస్తుందండి అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలో అంతా మీరు యాభై రూపాయలు అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సేమ్ వస్తున్న శారీస్ అనేది మనం ఫ్రీగా తీసుకోవచ్చు టూ థౌజండ్ అబవ్ అంతా కూడా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సేమ్ వస్తున్న శారీస్ అనేది వేరు వేరు క్వాలిటీలో మీకు ఆ రేట్లో ఉన్న డిజైన్ శారీస్ ప్రత్యేకమైన కౌంటర్లో మీరు తీసుకోవచ్చు సో వీఆర్ చూసారు కదా మిస్ చేసుకోకండి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి సో మల్లికార్జున గారు ఈ రోజు ఎపిసోడ్లో మా యూఎస్కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం చూశారు కదా ఇది వాళ్ళ సొగస్ చూడతారు మా మరొక ఎపిసోడ్ లో మరిన్ని లేటెస్ట్ శారీ కలెక్షన్స్ తో మళ్ళీ ఉంటా అండి దెన్ కీప్ వాచింగ్ వనిత టీవీ స్టే సేఫ్ స్టే హెల్దీ దిస్ ఇస్ కార్త బాయ్